వ్యక్తి ఎవరండి? అర్థం గాల మనీ మనీషి. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్. పన్నోడంటే అది సార్, పన్నోడు లేకుండా మీటర్ మీటర్ దూరం కూడా మనం నడవలేము పన్నోడు. యా మాకు పని మనిషి కావాలి. ఎక్కడికి వెళ్ళినా పని మనిషి సీఏ కావాలి, పని మనిషి సీఏ కావాలంటారు. పని మన హీ ఉందా సార్? సార్ మీ ఇంట్లో పని మనిషి ఉందా? పని మోడు ఉన్నాడా? నా చేతిలో ఏ అధికారం లేదు, అంతా మా ఆవిడ చూసుకుంటుంది. వెరీ గుడ్ సార్. ఆవిడ కూడా పని మనిషిని పెట్టుకుంటుంది. వెరీ గుడ్, నైస్ సార్. అమ్మా రజమ్మా, మీ ఇంట్లో పని మనిషి ఉన్నాడా, పని మోడు ఉన్నాడా? నేను ఎప్పుడు షీకే సపోర్ట్ చేస్తాను. అంతేలేండి, షీకే సపోర్ట్ చేస్తారు. నేను నిన్ను అడగలే ఏంటంటే, నువ్వు పనుడిని పెట్టుకో, పని మనిషి నీ పెట్టుకో. అదేంటి నీకే లెవెల్స్? ఏంటి నీ పని ఇంట్లో నువ్వే చేసుకుంటావు, అదే నీ గ్రామర్ రహస్యం. అందుకే సార్ ఏదో రోజు ఏదో రకంగా ఈ పనుడు గొప్పతనం, ఈ పనితనం గొప్పతనం తెలిసేదాకా ప్రొఫెషనల్ గా ఒక చిన్న గేమ్ ఆడుతున్నాను సార్. ఈ గేమ్ కి మీరు సపోర్ట్ చేయాలి. చేస్తారా? చేస్తారా? చిట్టుకలే వచ్చేస్తాను సార్. పని మనిషి లేకపోతే ఇంట్లో ఏం తోచట్లేదు నాన్న. పాలు రావట్లేదు, పేపర్ రావట్లేదు, పళ్ళు తోమగలనిపించట్లేదు, స్నానం చేయాలనిపించట్లేదు, చివరికి అవుతావా? అన్ని చేసుకునే వయసులో నువ్వే అలా ఉంటే ఏం చేసుకునే వయసులో నేను ఎలా వనగలరా? పని కలిసి కావాలని ప్రకటనిచ్చావు కదా, ఇచ్చావా? నెల రోజులైంది ఇచ్చి ఒక్కరు కూడా రాలేదు నాన్న. వస్తుందేమో, ఏం చేద్దావా? హలో 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 హలో, పని మనిషి కావాలన్నారు. పని మనిషి కొంటే చూపుతోంటే చూపు పని మనిషి కూర్చో. పని మనిషి అంటే కింద కూర్చోవడం కాదు, పైన కూర్చోవాలి. మా ఇంట్లో పైన కూర్చో. నిన్ను కష్టమైన క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను. నీ పేరు? రత్నాలండి. అప్పుడే భూమిలో పుచ్చిన రత్నంలాగా ఉన్నావు. నువ్వు వంట చేసిన తర్వాత ముందుగా ఎవరికి పెడతావు? యాజ్ యూజువల్ గా ఇంట్లో యజమానికి పెడతానండి. వెరీ గుడ్, పని మనిషి అంటే నీలాగా ఉండాలి. ఇంతకు నేను పని మనిషిగా సెలెక్ట్ అయినట్ట కారట. నువ్వు ఇక్కడ నుండి ఇంట్లో పని మనిషివి కాదు. కొంపదీసిన పను నన్ను తెలిసిపోయిందా ఏంటి బాబు గారు? నువ్వు నా ఇంటి మనిషి అని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పని మనిషి సెలెక్ట్ అయినట్టేనా? సెలెక్ట్ అయిందిరా. కొంటే చూపుతోంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. నువ్వు పని మనిషా? కాదు. తెలిసిపోయిందా ఏంటి? నువ్వు పని మనిషి కాదు. లేదండి, నేను పని మనిషినే. నువ్వు అబద్ధం. నువ్వు అది నేను మనిషా కోయిరాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నానా. కొంటే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా నానా. ఇంతకి ఈడోరు పని మనిషి. ఓ పని మనిషా, కరెక్ట్ టైంలో సింక్ లో పట్టుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నానా. పోయి నేను కాలేజ్ కాడేసి వస్తానే. ఓకే. రత్నాలు? ఏంటి రత్నాలు? బాబు గారు, బాబు గారు ఇక్కడ ఏదో పడింది చూడు. అక్కడ ఏం పడలేదే. పడుతుందేమో నాది. పడ్డప్పుడు చూడుస్తానండి. రత్నాలు. ఓకే ఓకే. కొంటే చూపుతా కొంటే చూపుతా నా మనసు మెల్లగా. ఏంటండి అయ్య గారు, ఏమైంది? చల్లటి నీళ్ళల్లో హీటర్ పెడితే ఏమవుతుంది? వేడవుతుంది. నా పరిస్థితి కూడా అదే. షాంపూ ఏంటో కనిపించే చావట్లేదు, ఎక్కడున్నాయంటో. కొంటే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. ఏంటి తల చూసుకునేది లేదా? ఎలా పడిపోతావేంటి? సారీ, నాకు కొంటే చూపుతో.
బాబోయ్ ఎంత ఫెసిలిటీ బాగుంటది. రతాలు నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో? నీ చీర కట్టలే ఉంది తెలుసా? అయ్యో మీరు ఊరుకోండి. ఏంటిది యాపిల్? ఎందుకు? నాలుగిళ్లలో కష్టపడి చెమటొచ్చి కష్టపడే ఒక పని పిల్లకి అలసిపోయేటప్పుడు కనీసం ఫ్రూట్ కూడా తినొద్దా? పిచ్చిదాన్ని ఎలా బతుకుతావు? మీరు వదిలేస్తే బతికేస్తా. రతాలు రతాలు ఈడొకడు నేను మార్కెట్కి వెళ్తున్నా. ఏందమ్మా బత్తాలు తీసుకుంటా? బత్తాలు ఏంటి? ఇప్పుడు తిన్నంత లూజ్ గా ఉంటుంది, అదే ఫ్రూట్స్ తింటే గట్టిగా ఉంటది కదా, అందుకని. పిచ్చి రత్తాలు ఎలా బతుకుతావో ఏంటో. పనుడు కన్నా పని మనిషిగానే లైఫ్ సెట్ అయిపోయినట్టుంది. సూపర్, ఐ రియల్లీ వెరీ హ్యాపీ. రతాలు ఏంటండి? నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తీసుకొని రావా? తీసుకొస్తా. రత్తాలు నాకు కూడా టవలు. జలకాలాటలలో ఎవరికి ఇవ్వకూడదు, అమ్మాయి గారికి ఇస్తే సెట్ అయిపోతుంది. అమ్మాయి గారు. ఏంటి రత్తాలు, మీకేమైనా టవల్ కావాలా? తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ. మీరు మరి మామూలు పడుతుంది, నేను లోపల వస్తాను. నాగండి ఏం జరిగింది కనుక్కుందా? వాగండి. ఈరోజు రత్నాల్ని ఎలాగైనా పడేయాలి. ఈ నూనె తలకు రాసుకుంటే నల్లబడుతుంది, కింద రాస్తే జారి పడుతుంది. ఈరోజు రత్నాలను ఎలా అయినా నేను కౌగులించుకోవాలి. దీంట్లో ఉన్న పండు తింటే బలం వస్తుంది, తొక్క మీద కాలిస్తే జారి పడుతుంది. నానా. మామయ్య. ఏంటిది? మేము పెళ్లి చేసుకున్నాం. అవును. మీరు పెళ్లి ప్రపంచంలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా? రే, నేను పని మనిషి కాదురా, పని మనిషి. తాతయ్య, నాన్న, ఇంతకు ముందు మీ ఇద్దరు వేసుకున్నారు కదా కొంటే చూపుతోని, ఇప్పుడు నేను వేసుకుంటే ఎంత కొంటే చూపుతో. రోజా గారు, ఎలా ఉంది పని మనిషి స్లాష్ హీ? సార్, రాకేష్ కి బాగా వర్కౌట్ అయింది షీ గెటప్. ఇంట్లో పనోడుగా వెళ్ళిపోయా, ఇంటికి ఓనర్ అయిపోయావు. బాగుంది, నిన్న చూసినప్పుడు అంతా మూర్తికి మీకు సాంగ్. సో రొటీన్ స్టోరీ అనుకుంటున్నా, మధ్యలో అమ్మాయి రాగానే కొంచెం చేంజ్ అనిపించింది. ఫైనల్ గా బాగుంది. అదే కమలాసన్ పిక్చర్ బామ్మ రుక్మిణి కాన్సెప్ట్ పట్టుకున్నారు. మంచి థాట్ అది, తప్పలేదు. ఎందుకంటే మనం ఏ సినిమా నుంచి అయినా మనం దాన్ని ప్యారడీ చేయొచ్చు. గుడ్ స్కెట్, నైస్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభగర్ కోసం కవిత రాశారు. వెయ్యయ్యా వెయ్యి వెయ్యి. I love you.